సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే ముఖద్వారానికి తహసీల్దార్ గోపాలకృష్ణ అడ్డుగా గోడ నిర్మించడంతో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లగా మండల కార్యాలయ ప్రాంగణంలోకి వచ్చే ప్రజలకు ఒకే ఒక దారి ఉండేది. ప్రస్తుతం తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే దారికి అడ్డుగా అర్ధరాత్రి గోడ నిర్మాణం చేయడంతో ఎందుకు గోడ కట్టారు, ఎవరికి చెప్పి కట్టారని ఆయన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విచ్చేసి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే దారికి కట్టిన గోడ నిర్మాణంపై అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎలక్షన్ సమయంలో ఫెన్సింగ్ వేసి తమ విధులకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పడంతో ఒప్పుకున్నామని, నేడు ఫెన్సింగ్ తీసివేసి శాశ్వతంగా గోడల నిర్మాణం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ఆర్డీఓను వివరణ అడగ్గా తాను సెలవులో ఉండటం వల్ల తెలియలేదని వివరణ ఇచ్చారని ఆయన అన్నారు. తహసీల్దార్ కు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చరవాణి ద్వారా మాట్లాడగా తాను జేసీ మీటింగ్ లో ఉన్నానని, రాగానే వివరణ ఇస్తానని తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా తోటి అధికారులు కార్యాలయాలకు అడ్డుగా గోడ నిర్మించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారోనన్న విషయంపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని సంజీవయ్య పేర్కొన్నారు. ఇక్కడ నిర్మించిన గోడలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై కూడా తహసీల్దార్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఎంతో అనువుగా ఉన్న దారులకు గోడతో అడ్డుకట్ట వేయడం సరైన పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరి అనిల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు మేజూరు రామకృష్ణారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలోకి తహసీల్దార్ గారిని కలుద్దామనిస్తే ఆయన లేరు, బయట వెళ్ళినట్టుగా ఉంది. కారణం ఏదంటే, నేను కూడా ఇక్కడే పుట్టాను, పెరిగాను. నా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇక్కడ మండల వ్యవస్థ రాకముందు తడ సూలూరుపేట, నాయుడుపేట, సారీ తడ దొరవసత్రం సూలూరుపేట, ఈ మూడు కూడా తహసీల్దార్ కార్యాలయం ఇది. అంతకు పూర్వం నాకు తెలియక ముందు నాయుడుపేట కూడా ఇదే తహసీల్దార్ కార్యాలయంలో ఉంది, ఇక్కడే ఆఫీస్ ఉంది. ఇదంతా ఒక ప్రెమిసెస్, తహసీల్దార్ కార్యాలయంలో ఒక ప్రెమిసెస్. నేను చిన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నా సర్టిఫికేట్లకి, ఎస్సీ సర్టిఫికేట్లు ఎన్ని కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకు, ఇన్కమ్ టాక్స్ కొరకు నేను చిన్నప్పుడు కూడా వచ్చి తీసుకునేవాడిని. ఈ పాత మీరు ఏదైతే పాడుబడిపోయి ఉందో, ఈ దీంట్లో తహసీల్దార్ గారు ఉండేవాళ్ళు, ఆ పక్కన సబ్ ట్రెజరీ ఉండేది, ఆ పక్కన సబ్ జైలు ఉండేది. ఇవైతే తహసీల్దార్ ఆ రూమ్లో అయితే వీళ్ళు ఉండేవాళ్ళు, స్టాఫ్ ఉండేవాళ్ళు. అయితే మండల వ్యవస్థ పడింది. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ తహసీల్దార్ కార్యాలయం ఇక్కడే ఉంటూ మండల పరిషత్ కార్యాలయం కూడా ఇదే ప్రెమిసెస్లో కట్టడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఎప్పుడో చాలా నాకు తెలిసిన ముందు నుంచే ఉంది అది, ఆ కార్యాలయం కూడా. వీటన్నిటికి కూడా ఒకటే ప్రెమిసెస్, ఆ గేట్ దగ్గర ఉండే ప్రెమిసెస్సే, ఆ గేట్ దగ్గర ఉండేది ఒకటే ఎంట్రన్స్. ఈ ప్రెమిసెస్ అంతా కూడా ఒకటే ఎంట్రన్స్. జనరల్గా ఆఫీస్ కాంప్లెక్స్ అన్నిటికి కూడా ఒకటే ఎంట్రన్స్ పెట్టుంటారు. మరి ఎందుకో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా ఈగోయిజం నట్టున్నది, కాస్త హైహ్యాండెస్. నేను నాకు ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం కూడా ఉంది, మరి ఆర్డీఓ గారిని కూడా నేను అడిగాను, ఆర్డీఓ గారిని కూడా సంప్రదించినట్టుగా లేదు. ఆర్డీఓ గారు నాకు కూడా తెలియదండి, నేను మూడు రోజులు లేను, నేను ఈరోజు చర్యలు కట్టేసినారని తెలుస్తుంది, దాన్ని చర్య తీసుకుందామని ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు కడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకి వీరికి మధ్యలో గోడ కట్టేశారు. ఎలక్షన్ కట్టేస్తే అప్పుడే నేను దాన్ని వారించా, కట్టకూడదండి, ఒకే ప్రెమిసెస్ కదా, ఎందుకు కడుతున్నారు వాళ్ళని. సార్ ఎలక్షన్ కోడ్ ఉంది ఇక్కడ, ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ చేసేదానికి అనువైన వాతావరణం లేదు, తహసీల్దార్ కార్యాలయం పెట్టాము, అక్కడంతా ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు వీళ్ళు వస్తే బాగుండదేమో, చుట్టుపక్కల నుంచి రాకూడదు సార్, ఒక దీనికి ఇది కావాలి అంటే వచ్చే ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే ఒకటే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ఎవరైనా అడిగి వస్తారంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తారంటే ఓకే, దానికి ఆ రోజు టెంపరీగా ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది జరిగిపోయా, ఈ ఫెన్సింగ్ కట్టారు, ఓకే ఫెన్సింగ్ కడుతున్నా సార్,
అంటే టెంపరీగా ఫెన్సింగ్ కడుతున్నాము, వాళ్ళు ఫ్లోటింగ్ లేకుండా రిజిస్ట్రార్స్కి వచ్చేవాళ్ళు, ఇక్కడ నామినేషన్ చేసేవాళ్ళు అందరూ కలవకుంటుంటే బాగుంటుందేమో అని చెప్పారు నాకు. మరి ఎంపీపీ గారు కూడా తహసీల్దార్ గారిని అడిగినట్టున్నారు అదే విషయం. అయితే ఆయనకు కూడా చెప్పినట్టున్నారు, ఆయనకి ఈ ఆఫీసు మొత్తం కూడా క్లోజ్ చేసేయాలని అన్నారు. అది ఎట్టు క్లోజ్ చేస్తామండి? దీనికి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే, మండల పరిషత్ కార్యాలయము సూళ్ళూరుపేట మండల పరిషత్, ఇది ఎంట్రన్స్. ఆ సైడ్ కూడా టెంపరీగా పెట్టుకున్నాం, ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉందని ఇబ్బంది ఉందని పెట్టుకోండొచ్చు. సరే దాన్ని వదిలేసాం. మరి పర్మనెంట్గా ఎలక్షన్ అయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే పర్మనెంట్ గోడ కట్టేశారు. ఎంత ఇబ్బంది చూడండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు అటు తిరుగు రావాలి, వెహికల్స్ రావాలంటే కష్టము. మరి దానికి కట్టేశారు. ఈ నిన్నటి రోజు ఆదివారం రోజు ఎండివో కార్యాలయానికి ఆయనలాగే, ఒకవేళ తహసీల్దార్ గారు మండల తహసీల్దారే అయినా మండల పరిధి ఆయన కూడా, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అతని ఇష్టానుసారం చేస్తాను కాదు, మరొకరికి ఆయన ఇష్టమని చెప్పి, ఆయన ఇల్లు కాదు ఇది, ఆయన ఇల్లు కాదు, ఆయన స్వదాస్తి గారు కాదు ఇది, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీలో ఒక మండల మ్యాజిస్ట్రేట్ అనే వ్యక్తి గోడలు కట్టే ముందు అసలు ఆయన ప్రెమిసెస్ ఏంది, ఆయన స్థలం ఎక్కడుంది, ఎక్కడి వరకు ఆయన స్థలం ఉంది, ఎక్కడ కట్టుకోవాలి, మరి కట్టిన తర్వాత వాటికి ఈ ఎంపీడీఓ కార్యాలయానికి వేయట, ఆ వే చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. వెనక ఎంపీడీఓ కార్యాలయం వెనక సబ్జైలు సంబంధించింది, అది సబ్జైలుకి సంబంధించింది. గోడ పడిపోయింది కాబట్టి నడుస్తున్న దాంట్లో, ఆ గోడ పడిపోయింది కాబట్టి తిరుగుతున్నారు, తిరగచ్చు, చెట్లన్నీ అంతా క్లీన్ చేసి తిరుగుతున్నారు. గోడ పడిపోయింది, గోడ పడిపోయిన తర్వాత అంతా శుభ్రం చేసుకొని ఆదోని కూడా యూజ్ చేస్తారు, అవుట్ రోడ్ యూజ్ చేస్తారు. కానీ మెయిన్ ప్రధాన ప్రధాన ద్వారం ఏంటంటే ఇది, దీన్ని ఆయన కట్టేస్తే ఒక మండల అన్నికి సంబంధించిన మండల ఆఫీసులకు సంబంధించిన దీనికి కట్టేస్తే ఏమనుకుంటున్నారు అంటే, ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం కాదు, ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులు కూడా మా ఇష్టానుసారం చేస్తాము, మేము అనుకున్నదే రాజ్యాంగం అన్నట్టుగా నడుస్తున్నా కానీ, అంటే ప్రభుత్వానికి కూడా కంట్రోల్ లేనట్టుగా ఉంది, ప్రభుత్వానికి కూడా కంట్రోల్ లేదు, ఇష్టానుసారం అధికారులు కూడా ఇష్టానుసారం నడిచేస్తే ఏముంది, ఎక్కడ పోవాలి? ప్రభుత్వం ఉండేది ప్రజలకి సేవ చేస్తానికి, ప్రజలకి అనువైన వాతావరణం కల్పించడానికి, ప్రజలకి ఏది మంచో అది చేస్తానికి. అంటే తహసీల్దార్ గారిని ఫోన్లు అడితే మీరు కూడా విన్నారు, నాకు ప్రైవసీ దెబ్బతింటున్నాను సార్. ఏం ప్రైవసీ ఉంది, ఆయన ఆఫీసులో కూర్చుంటారు, ప్రైవసీ ఏముంది? అంటే వీడికి ఎవరు వస్తున్నారు, పబ్లికే వస్తారు, పబ్లిక్ వచ్చేవాళ్ళు వీడికన్నా దొంగలు వస్తున్నారా, స్మగ్లర్స్ వస్తున్నారా వీడికి ఏమన్నా? ఏదైతే బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళు వస్తున్నారా? అసలు ముందు తహసీల్దార్ గారు ఒకటి చెప్పాలా, ఈ కాంపౌండ్ వాల్ కట్టేదానికి ఎక్కడన్నా శాంక్షన్స్ ఉన్నాయా, శాంక్షన్స్ తీసుకున్నారా? ఆ శాంక్షన్ తీసుకున్న తర్వాత తహసీల్దార్ గారు అయితే సొంతంగా డబ్బులు ఆయన చేతిలో పెట్టి కట్టేదానికి లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ఎన్బి ఉంది, పంచాయతీరాజ్కో ఆర్ఎన్బికో ఎవరికో వరకు ఇంట్రెస్ట్ చేయాలి వర్క్, డిపాజిట్ వర్క్ ఇవ్వాలా, అయ్యా ఈ కాంపౌండ్ కట్టాలంటే దీన్ని ఎస్టిమేట్ వేయండి, ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకోవాలి, మీ దగ్గర ఏదైనా ఫండ్స్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఒకవేళ మీ దగ్గర కూడా ఇంప్రెస్ట్ అమౌంట్ ఉంటే మీ తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఏదైనా అమౌంట్ ఉంటే దాన్ని కూడా ఒక రికార్డ్ తయారు చేసుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయాలి, వాళ్ళు కట్టాలి. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు, అంటే ఈ అక్రమ రవాణా చేసే బీవాలు కట్టారా, లేదంటే లిక్కర్గా చేసే వాళ్ళు కట్టారా, లేదా మట్టిదోళ్ళు కట్టారా, లేదా ఇసుక దందా చేసే వాళ్ళు కట్టారా, ఎవరు కట్టించారు దీన్ని, ఇది నిగదీల్సాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎవరైనా అధికారులు పై అధికారులు అందరూ కూడా దీన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ శాంక్షన్స్ వచ్చాయి, ఎవరికి ఇంట్రెస్ట్ చేసి ఎవరు కట్టారు, అసలు ఎంత అమౌంట్ కట్టారు, దీనికి ఎంత డ్రా చేశారు, ఎంత చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పబ్లిక్ ఆఫీస్ని మూసేశారంటే నిజంగా సిగ్గుతో తలవంచుకోవాలి. అధికారులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక ప్రభుత్వ కార్యాలయానికి
ఇంకొక ప్రభుత్వ అధికారి దోవ మూసేశాడంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదు, ఇంతలైనా దుర్మార్గం ఇంకోటి లేదు. చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రాష్ట్రమంతా చూస్తున్నాం, బహుశా మన కాన్స్టిట్యూన్సీలో జరగలేదేమో కానీ ఈ అధికారులే ఎవరి మెప్పు బంధ నాటికి ఈ గోళ్లు కడతారో, ఎవరి మెప్పు బంధ నాటికి చేస్తారో, లేకపోతే ఏ పైశాచిక తత్వంతో ఈ గోళ్లు కట్టేస్తారో అర్థం కనపడుతుంది. ఏమన్నా మోనార్క మరో ఏమన్నా ఇష్టానుసారం ఆయన అంటారంట, నా జోలికి వస్తే నేను కేసులు పెట్టేస్తాను, నా చొక్కా నేనే చెప్పుకుంటాను, నేనే కేసు పెట్టేస్తాను అంటారంట. ఇదే ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణం, ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణం ఇదా? ప్రజలకు మేలు చేస్తానికి ఉండాలి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మీ ఇష్టానుసారం చేసేస్తా ఉంటారు, పెట్టండి నా మీద పెట్టండి కేసులు, నా మీద పెట్టమని కేసులు ఎంఆర్ఓ గారిని రోజు మాట్లాడుతున్నా, పెట్టమనండి చొక్కా చించుకోమనండి, పెట్టమనండి. ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని బెదిరించాలనుకున్నారు? బెదిరించి మీ ఇష్ట ప్రకారం గోళ్ళు కట్టేస్తున్నారా? ఇది మంచిది కాదు. అధికార పార్టీ నాయకులైనా ప్రభుత్వం అయినా ఆలోచన చేయాలి, నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఇంకొక గవర్నమెంట్ ఆఫీసరు మొత్తకి క్లోజ్ చేశాడంటే ఇది సిగ్గుపడాల్సింది. డబ్బు వచ్చింది తీసుకుంటున్నారు, ఓకే. ఆ పక్కన చూస్తే ఎంఆర్ఓ ఆఫీసులో విఆర్ఓ కూర్చున్నారు, చెత్తమతంగా ఉంది, అది కనపడలేదు దానికి. ఈ ప్రెమిసెస్ నీట్గా ఉండాలంటే దీన్ని కొట్టేసుకోవచ్చు. అదే ఎవరన్నా ఇచ్చారంటే ఆ మీరు సాగిచ్చేది బియ్యం మొన్న పట్టుకున్నారు. ఇక్కడ ఒకరున్నారు, వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారని ఆ బియ్యం తరిమి చేజ్ చేసి పెట్టుకున్నామని, ఆ బియ్యం పట్టుకున్నది కూడా జీపీఎస్తో చూస్తే ఎక్కడ బియ్యం పట్టుకున్నా చూస్తే తెలుస్తుంది. ఈయన జుడిషియల్ తాటి నాయుడుపేట దగ్గర పట్టుకున్నారు కొంతమంది చెప్తున్నారు, గూడూరులో పట్టుకున్నాడు కొంతమంది చెప్తున్నారు. అంటే మీరు నాయుడుపేటలో పోయి పట్టుకున్నారంటే మీరు పోలీస్ చెప్పాలి సార్, పట్టుకోవచ్చు. మీరు ఆడమి పట్టుకున్నారా అంటే మీ మామూలు లేకపోతే పట్టుకునేస్తారా? మామూలు ఇస్తే ఓకే, మామూలు లేకపోతే పడిస్తారా? వీళ్ళంతా ఇరకం దీవిలో ఎవరెవరు పోయారు ఇరకం దీవులకి, ఎవరెవరు పార్టీ చేసుకున్నారు, ఎవరు మీకు పార్టీ ఇచ్చారు ఇరకం దీవిలో? నిగదాది ఇరకం దీవిలో ఏ బియ్యం వ్యాపారస్తులు, అక్రమ బియ్యం వ్యాపారస్తులు ఇరకం దీవిలో ఎవరెవరికి మందు పార్టీ ఇచ్చారు, ఎవరెవరికి ఇంకేం పార్టీ ఇచ్చారు నిగదీయాలి. కలెక్టర్ గారైనా ఈ నిగదీయాల్సింది, ఎంక్వైరీ వేయాలి. ఇరకం దీవిలో ఎవరు పార్టీ ఎవరికి ఇచ్చారు, ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అది కూడా తేల్చాలి. ఈ బియ్యం పట్టుకున్న తర్వాత గూడూరులో బియ్యం పట్టుకున్నారు, ఆడు పట్టుకున్నారు, ఏడు పట్టుకున్నారు రోజు ఏంది ఇది? మేము వాటిని కూడా పెద్ద పట్టించుకోవాలా? ఏదంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, ఓ రోజుకి తెలుస్తుంది. ప్రజల సంబంధించిన ఆస్తికి, ప్రజలకు సంబంధించిన ఆఫీస్కి గోళ్ళు కట్టేస్తే చూస్తూ ఉన్నారంటే ఏమి ఈ ప్రభుత్వం బుద్ధి నిద్రపోతుందా? అంటే వీళ్ళు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ప్రైవేట్ ఆస్తులే కాదు ప్రభుత్వ ఆస్తులను కూడా మేము ఇష్టానుసారం మా ఇష్టం చేస్తాం అన్నట్టుగా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచిది కాదు. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అసలుకి ఈ ప్రెమిసెస్లో ఈ బిల్డింగ్స్ అన్నిటికీ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఇస్తాయి? ఈ పాత తహసీల్దార్ కార్యాలయం ఎన్ని సెంట్లు ఉంది, దీంట్లో ఎవరెవరికి హక్కు ఉంది, వాళ్ళందరికి కూడా వే ఎట్టుంది? దీంతా కలెక్టర్ గారు, దయచేసి కలెక్టర్ గారు, జేసీ గారు దీనింతా పరిశీలన చేయాలి, మ్యాప్ చేయాలి, తయారు చేయాలి. ఎవరెవరికి ఏమి ఇచ్చారో ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్ ఇక్కడ కట్టారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు పర్మిషన్ లేనిదే కట్టండు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ స్థలం ఎంత ఇచ్చారు, దానికి వే ఏ విధంగా చూపెట్టారు? పక్కన జైలుకి, నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మొన్నటి వరకు, ఇక్కడ దీన్ని
ఒక మోడల్ ఆఫీస్ కార్యాలయం చేయాలని ఆర్డీ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, అసలుకి ఈ ప్రెమిసెస్ లో ఈ బిల్డింగ్స్ అన్నిటికీ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఇస్తే ఈ పాత తహసీల్దార్ కార్యాలయం ఎన్ని సెంట్లు ఉంది, దీంట్లో ఎవరెవరికి హక్కు ఉంది, వాళ్ళందరికి కూడా వే ఎట్టుంది, దీంతా కలెక్టర్ గారు, దయచేసి కలెక్టర్ గారు, జేసీ గారు దీనింతా పరిశీలన చేయాలి, మ్యాప్ చేయాలి, తయారు చేయాలి. ఎవరెవరికి ఏమి ఇచ్చారో ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్ ఇక్కడ కట్టారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు పర్మిషన్ లేనిదే కట్టండు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ స్థలం ఎంత ఇచ్చారు, దానికి వే ఏ విధంగా చూపెట్టారు, పక్కన జైలుకి. నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మొన్నటి వరకు. ఇక్కడ దీన్ని ఒక మోడల్ ఆఫీస్ కార్యాలయం చేయాలని ఆర్డీ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని. సబ్ జైలు స్థలం ఏదైనా ఉందో ఆ సబ్ జైలు స్థలాన్ని కూడా ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా పంపించాం. ఆర్డీఓ గారు ఇక్కడ సరోజనీ గారు ఉన్నారు, అప్పుడే పంపించాం. వెంకటరమణ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పాం. వాళ్ళు ఇవ్వనన్నారు, ఎవరు సబ్ జైలు వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళకు ప్రపోజల్ పెట్టాం, ఇది టౌన్లో ఉండిపోయింది, ఇది ఆఫీస్ కాన్సెప్ట్ కట్టుకోవాలి, మీరు మన్నారపల్లూరు ఏరియాలో కానీ, మన్నారపల్లి దాటిన తర్వాత కానీ ఒకరవా టౌన్కి అవుట్స్కట్స్లో ఎక్కడైనా ఈ స్థలము ఒక అరెకరణ ఎంత ఉంది, మీకు అరెకరణ ముక్కల ఎకరం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళుకోండి, మీరంతా మీరు విజిట్ తీసుకోండి కావాలంటే, వెనక అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వాళ్ళదే, ఎంపీడీఓ ఆఫీస్ కవతలు ఉండే స్థలము సబ్ జైలుకి సంబంధించింది, రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ స్థలం బదులు మీరు బయట వెళ్ళి తీసుకోండి, ఒక మంచి జైలు కాంపౌండ్ కట్టుకోవచ్చు, జైలు కాంప్లెక్స్ కట్టు, సబ్ జైలు కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఇప్పుడు సబ్ జైలు కూడా ఇక్కడ లేదు, గూడూరులోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇక్కడ కట్టుకోవాలంటే మనం అధునాధిక వస్తువులతో కడదామని ప్రభావాలు పంపించాము. అయితే వాళ్ళు దాన్ని కూడా ఒప్పుకోలే, అది ప్రాసెస్ జరుగుతుంది, ఈ లోపల ఎలక్షన్ వచ్చింది అయిపోయింది. మరి ఇంత జరుగుతావంటే ఆర్డీ ఆఫీస్ కట్టుకోవాలేడా, ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం కట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టినాము, టెంపరీగా దానిలో పెట్టినాం, టెంపరీగా సొసైటీ బిల్డింగ్లో పెట్టినాం, దాన్ని కూడా ఇక్కడ కట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి తీసేసి ఏ విధంగా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టగలవో ఒక ఆలోచన చేస్తుంటే, ఆ ఆలోచన చేయకుండా తహసీల్దార్ గారు, ఆయన ఒక రూమ్ ఉంటే అది రేపో మాపు కట్టేయాలండి. ఇక్కడ గతంలో 50 లక్షలు శాంక్షన్ చేపించా తహసీల్దార్ కార్యాలయానికి, చక్రధర్ బాబు గారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు చేసాం, మళ్ళీ జిల్లా మారిన తర్వాత కాస్త అది వెనకబడింది. రేపొద్దునైనా ఇది కొట్టేయాల్సిందే, అది కొట్టేయాల్సిందే, ఆయన ఉండేదానికి ఒక రాజమహల్ లాగా చేసుకున్నాడు. ఓకే, దానికి మేము కాదను, దగ్గర ఉండాల్సిందే, తహసీల్దార్ గారి ఆఫీసు బాగుండాల్సిందే, మేము కూడా సంతోషిస్తాం. కానీ ఇతర అధికారులకి ఆటంకం కలిగించే అధికారం మీకెవరు ఇచ్చారు, మీలాంటి అధికారే, మీరు మండల ఆఫీసరే, ఎంపీడీ కూడా మండల ఆఫీసరే, మండల అధికారి ఆయన కూడా, ఆయన కార్యాలయానికి మూసేసి దావు ఎవరికి ఇచ్చారు. కాబట్టి ఇది అప్రజాస్వామ్యం, ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఆఫీసులు కూడా మూత పెడుతున్నారంటే ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తామంటే, మేము ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తాం, ఇష్టానుసారం యూజ్ చేస్తామని అధికారులకి అలసత్వం వచ్చి చేస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇకనైనా కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు కూడా చర్య తీసుకోవాలి, ఆర్డీ గారు చర్య తీసుకోవాలి. వెంటనే ఈ గోడ తొలగించుకోకపోతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రజా పోరాటం జరుగుతుంది. ఈ ఆఫీస్కి దోవ ఎక్కడి నుంచో ఆర్డీఓ గారు చూపించాలి, కలెక్టర్ గారు చూపించాలి. ఖచ్చితంగా చెప్పాము, ఆర్డీఓ గారు చెప్పాము, ఆర్డీఓ గారు మారుస్తాను. ఇది 27 సెంట్లు, 27 సెంట్లు ఎంపీడీఓ గారికి ఇచ్చారు, 27 సెంట్లు ఇచ్చారు, ఇది రికార్డులో ఉంది, ఇది రికార్డులో ఉంది, ఇది రికార్డులో ఉంది, ఇది 27 సెంట్లు ఇచ్చారు.
ఈ 27 సెంట్లు ఇచ్చినప్పుడు దీనికి దోవ ప్రధాన మార్గం ఏ విధంగా చూపించారు? ఉండాలి కదా, ప్లాన్ ఉండాలి కదా, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వెరిఫై చేయాలి, దాని దోవ ఏర్పాటు చేయాలి. మాకేం ప్రాబ్లం లే, అది జైలుకి సంబంధించిన స్థలం అది, మీరు అటే అంటారా? రైట్, ఇక్కడ జరిగే దందాలన్నీ తెలుస్తున్నాయి. ఎంఆర్ ఆఫీస్లో ఇక్కడికి వచ్చే స్మగ్లర్స్ వస్తారు, బియ్యం స్మగ్లర్స్ వస్తారు, ఎర్రసందం సమగ్లర్స్ వస్తారు, మందు చేసే వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు బాగుండదు, ప్రజలకి ఎంత తెలిస్తే వాళ్ళ వచ్చే వాళ్ళు అందరూ తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచన చేస్తారేమో. పర్లేదు, ఆ దందాలు తగ్గించుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ప్రజలు చూసుకుంటారు ఆ దందాలన్నిటికీ. మేము కూడా తర్వాత మేమేం చేయాలి, మేము కూడా చూస్తాము. ఈ ఎంపీడీఓ కార్యాలయానికి దోవెట్టి వెళ్ళాలో ఆ మార్గాన్ని, రాజమార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ఆర్డీఓ గారి పైన ఉంది, కలెక్టర్ గారి పైన ఉంది. మరి ఏం చర్యలు తీసుకుంటారో చూసి తర్వాత నిర్ణయం తీసుకుంటాం మేము. తదుపరి కార్యాచరణ తొందరలో చెప్తాము. ఈ దోవెని ఏర్పాటు చేయకపోతే ఇవ్వాల్సింది అధికారులు కూడా ఇవ్వాల్సిందా? ఆర్డీఓ గారు అడిగాము, ఆర్డీఓ గారు ఏం చెప్పారు? నాకు కూడా నన్ను నడిచి కూడా లేదు సార్, అది ఓపెన్ చేపిస్తామని చెప్పారు. సరే చూద్దాం, ఓపెన్ చేయకపోతే ఏం చేస్తారో చూద్దాం. ఆ దోవెనికి ఆఫీస్కి ఏం చేస్తారో చూద్దాం, ఆఫీస్కి ఏ విధంగా దోవ ఏర్పాటు చేస్తారో చూద్దాం. ఈ 27 సెంట్లకి దోవ విధంగా వాళ్ళే చూడాలా, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చూడాలి, వాళ్ళే చెప్పాలి. ప్రధాన ద్వారాన్ని మూసేదానికి ఎవరు పర్మిషన్తో ఇచ్చాడో ఇది ముఖ్యంగా మీడియా మీద చెప్తున్న కలెక్టర్ గారు ఇది ఆలోచన చేయాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి, మరి ఈ దోవలు మూసేదానికి, వీటన్నిటికీ శాంక్షన్స్ ఎక్కడున్నాయి, ఏ హెడ్లో నుంచి డ్రా చేశారు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరి దగ్గర కట్టించారు, దీనికైనా ఖర్చు ఎంత, చూద్దాం. ఆఫీస్కి ఏ విధంగా దోవ ఏర్పాటు చేస్తా చూద్దాం. ఈ 27 సెంట్లకి దోవ విధంగా వాళ్ళే చూడాలా, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చూడాలి, వాళ్ళే చెప్పాలి. ప్రధాన ద్వారాన్ని మూసేదానికి ఎవరు పర్మిషన్తో ఇచ్చాడో ఇది ముఖ్యంగా మీడియా మీద చెప్తున్న కలెక్టర్ గారు ఇది ఆలోచన చేయాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి, మరి ఈ దోవలు మూసేదానికి, వీటన్నిటికీ శాంక్షన్స్ ఎక్కడున్నాయి, ఏ హెడ్లో నుంచి డ్రా చేశారు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరి దగ్గర కట్టించారు, దీనికైన ఖర్చు ఎంత, బుక్ చేసిన ఖర్చు ఎంత, ఎస్ఎస్ఆర్ ద్వారా, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ద్వారా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గోడకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు బుక్ చేశారు, ఇవన్నీ కూడా నిగదీయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం దారి తీసుకోకపోతే ఈ డబ్బు ఎవరు ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి ఈ డబ్బు ఎట్ వస్తుంది, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలా. సొంత నిధుల్ని ఎంఆర్ఓ గారు ఆయన జీతం డబ్బులు దీన్ని కట్టించాల్సిన అవసరం వచ్చింది. అంటే దీన్ని కట్టి సొంత నిధుల్ని కట్టించారంటే దీనికి ఉన్న మెతలబు ఏంది, వెనకాల దీనికి ఉన్న మతలబు ఏంది, ఎవరిచ్చారు ఈ డబ్బు, ఎవరి దగ్గర అక్రమ కార్యక్రమాలకి ఎవరి దగ్గర వసూలు చేశారు, ఇది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. భీమ రవాణా ఉంది కదా, మొన్న లెక్క కుదరక రాత్రులు పట్టుకున్నారు, లెక్క కుదరక ఎవరెవరు పోయారు, ఎంఆర్ఓ గారు ఒక్కరే పోయారని వచ్చింది. ఎంఆర్ఓ గారు ఒక్కరే ఎందుకు పోయాడు, పోలీసుని తీసుకెళ్ళాలి కదా, లేకుంటే ఆఫీస్ స్టాఫ్ని తీసుకెళ్ళాలి కదా, మీకు ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు రాలి కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఎందుకు పోలీసుని తీసుకోలేదు, థర్డ్ పర్సన్ ఎందుకు తీసుకోలేదు, ఒక్కరే ఎంఆర్ఓ గారు డ్రైవింగ్ చేసుకొని పోయి అంత సాహసం చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే మీకు లెక్క కుదరక పట్టుకున్నారా, పోయి ఎందుకు పట్టుకోవాల్సింది, గూడెల బట్టి బేరం కుదరలేదా, బేరం కుదరలేదా, బేరం కుదరకపోతే కదా, లేకుంటే ఇంకొక అధికారం తీసుకోవాలదా, నాయుడుపేట పెట్టుకొని చేసి చేసి పెట్టుకున్నానంటే ఇదే జరుగుతా ఉంది, ఈ జగ మీద సత్యం జరుగుతా ఉంది, పట్టుకోవచ్చు. ఇంతకుముందు మేము అధికారంలో కూడా జరుగుతూ ఉంది, మేము జరగలేదని చెప్పట్లా పట్టించాము చాలాసార్లు, చాలాసార్లు ఇదే అధికారులు చెప్పాము, ఇదే అధికారుల యొక్క అలసత్వం వల్ల పట్టుకోవాలా, నేమే పట్టుకోలేం కదా, చెప్తా ఉన్నా అప్పుడప్పుడు పట్టుకున్నారు, అప్పుడప్పుడు వదిలేశారు. పట్టుకున్న బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ గోడౌన్లో పెడతారు, ఆ గోడౌన్లో కూడా తరలిస్తారు, ఇష్టానుసారం పెడతారు, తరలిచ్చేస్తారు. ఇది కూడా కలెక్టర్ గారు, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు
నీకు తెలిసిన ఆన్సర్ ఉంది. అసలుకి ఎన్ని బియ్యం పట్టుకున్నారు, అవి ఎక్కడ సాగు చేశారు, ఏం చేశారు, ఆ లెక్క కూడా తెలిసిన అవసరం ఉంది. నేను గతంలో ఇచ్చా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చా జేసీ గారికి వాళ్ళకి లాస్ట్ టైంలోనే. అక్కడ నాయుడుపేటలో ఇదే దందా జరుగుతూ ఉంటే నేనే స్వయంగా ఇచ్చాను కూడా, కంప్లైంట్ చేశాను కూడా. ఈ సివిల్ సప్లైస్లో ఉండాల్సిన రైస్, గోడౌన్లో ఉండాల్సిన రైసు ఒక ప్రైవేట్ ప్రమిసెస్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, టన్నులు కొద్ది బియ్యం ఎందుకు పెట్టాల్సింది, వాళ్ళ పడి కూడా ఇచ్చా. మరి దాని మీద కూడా యాక్షన్ ఏం తీసుకొని చూడాలి. కేసు పెట్టించాను, అదే కేసు పెట్టించాం వాళ్ళ మీద, కోర్టు శిక్ష కూడా ఇచ్చింది, నాన్ అవైలబుల్ వారంటీ కూడా ఇచ్చింది, కేసు నడుస్తూ ఉంది. కూడా చూడాలా, ఇది మంచిది కాదు. మీరు మీకు అర్థం, మీకన్నా తెలీదా, ఏనా మీకు తెలీదా, ఇక్కడ ఏం ఆఫీసులు ఉంది, ఎక్కడ ఒక గేట్, గేట్ ఎక్కడ ఉంది, దీని ప్రధాన ద్వారం ఏది, సబ్ రిజిస్ట్రార్ ద్వారం ఏది, ఎంపీడీఓ కార్యాలయం ద్వారా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.